నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు May 31, 2022 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం పొగాకు గురించి అవేర్నెస్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. పొగాకు అనేది మనకి అన్ని రకాలుగా అంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం మీద ముప్పు అనేది కలగజేస్తుంది. అది మనకి హెడ్ దగ్గర నుంచి బాటమ్ వరకు కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది రావచ్చు. పొగాకు వాడడం వల్ల ఓరల్ క్యాన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, క్రానిక్ బ్రాంకైటిస్ అనే జబ్బు కానీ, అలాగే హార్ట్లో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి స్టెంట్ వేయడం కానీ, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, మనకి పేగులో పోత పేగులో క్యాన్సర్ లాంటివి రావడం కానీ, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, లేకపోతే మనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ స్మోకింగ్ అనేది చేయడం ద్వారా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దానివల్ల రక్తనాళాల్లో కనుక క్లాట్స్ ఫామ్ అయితే లింబ్ యాంప్లిటేషన్ అంటే కాళ్ళని తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో పొగాకు వాడడం ద్వారా బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం మీద కూడా ముప్పు అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరము పొగాకు ద్వారా చనిపోయే వాళ్ళు సుమారుగా 13 లక్షల మంది ఇండియాలోనే ఉన్నారు. మనకి కరోనా ద్వారా సుమారుగా లాస్ట్ 2 సంవత్సరాల్లో 4 లక్షల మంది చనిపోతే, ఒక పొగాకు వాడకం వలన సంవత్సరానికి 13 లక్షల మంది అంటే 3 రెట్లు అధికంగా ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ పొగాకు అనేది ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఇమీడియట్గా ఏమి కాకపోయినా కానీ కొన్ని సంవత్సరాలు పొగాకు అనేది వాడటం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ముందుగా మనం ఏదైతే వివరించామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఈ పొగాకు మనకి ఇండియాలో కనుక చూసుకుంటే 20 సంవత్సరాలు దాటిన అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 30% మెంబర్స్ పొగాకు అనేది వాడడం జరుగుతుంది. ఈ పొగాకు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఈ పొగాకు మనకి ఒకటి స్మోకింగ్ అంటే స్మోకింగ్ ద్వారా వాడే బీడీ కానీ, చుట్ట కానీ, లేకపోతే సిగరెట్స్ కానీ, హుక్క కానీ, ఇలా స్మోకింగ్ ద్వారా వాడే పొగాకు ఒకటి ఉంటుంది. కానీ ఇండియాలో ముఖ్యంగా మనకి నమలే పొగాకు అంటే మనకి గుట్కా కానీ, పాన్ కానీ, ఖైనీ కానీ ఇలాంటి గుట్కా కూడా బాగా ఎక్కువగా పొగాకు అనేది అందుబాటులో ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ కాస్ట్లో కూడా ఉండడం వల్ల ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. సో వీటి వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది. మనకి అడల్ట్స్లో వచ్చే క్యాన్సర్స్ తీసుకుంటే, మేల్స్లో వచ్చే క్యాన్సర్స్ తీసుకుంటే, అది ఏ క్యాన్సర్ అనే కావచ్చు, దానికి 45% మంది ఈ స్మోకింగ్ వల్లనే అది రావడం జరుగుతుంది. అదే మనకి ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్, దవడ క్యాన్సర్స్ అయితే 80% క్యాన్సర్స్ కేవలం పొగాకు వాడటం వల్ల మాత్రమే వస్తుందన్నమాట. సో మనకి క్యాన్సర్ కనుక ఒకసారి కనుక వచ్చినట్లయితే మనకి ఈ అవుట్కమ్స్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. సో మనకి ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మనకు తెలుసు పొగాకు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నప్పుడు, ఒకవేళ మీరు చిన్న వయసులో కనుక పొగాకు అలవాటైనా కానీ ఇది ఎప్పుడైనా కూడా మానేయచ్చు పొగాకు మానేయడం అనేది. ఈ పొగాకు కనుక మీరు మానేయాలనుకుంటే ముందుగా మీకు పొగాకు మానేసిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే మనకి హార్ట్ రేట్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొన్ని గంటల వ్యవధిలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలా 1 సంవత్సరం కనుక పొగాకు మానేసినట్లయితే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం సగం తగ్గిపోతుంది. అలాగే 5 నుండి 10 సంవత్సరాలు కనుక పొగాకు కానీ మానేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా 10% తగ్గిపోతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా నార్మల్ నాన్ స్మోకర్స్ అంటే స్మోకింగ్ చేయని వాళ్ళతో ఎలా ఉంటుందో 10 ఇయర్స్ కనుక మనం స్మోకింగ్ మానేగినట్లయితే నార్మల్లో అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టాప్ క్విటింగ్ టొబాకో. మనకి ఈ పొగాకు కనుక మానేయాలని అనుకుంటే ఫస్ట్ స్టెప్ మనకి స్టార్ట్ అయినట్లే, పొగాకు ఎప్పుడైతే మనం చాలామంది మానేయాలని అనుకుంటాం కానీ మానేయాలనుకున్నా మానేయలేము, ఎందుకంటే అందులో నికోటిన్ అనే పదార్థం అని ఉంటుంది. నికోటిన్ అనేది బ్రెయిన్ మీద ఎక్కువగా యాక్ట్ చేయడం ద్వారా ఎడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో చాలా కామన్గా బయట కూడా ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీ ఉన్న సిగరెట్ ఉండడం వల్ల చాలా కామన్గా మనకి ఫ్రెండ్స్లో కానీ కొలీగ్స్లో కానీ ఎక్కువ మంది సిగరెట్స్ కాల్చడం వల్ల మన ఈ పొగాకు మానేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకనే మనకి పొగాకు కనుక మీరు మానేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మీరు మీలో బలమైన కోరికని పొగాకు మానేయాలనేది బలంగా అనుకోవాలి. అదొకటే కాకుండా ఇట్స్ నెవర్ టూ లేట్ టు క్విట్. ఏ వయసులోనూ కానీ మీరు 40 సంవత్సరాల వయసులో ఉన్నా, 50 సంవత్సరాల వయసులో ఉన్నా, 60 సంవత్సరాల వయసులో ఉన్నా కానీ మీరు పొగాకు అనేది మానేయచ్చు. అదొకటే కాకుండా ఈ పొగాకు మీరు మానేయాలనుకున్నప్పుడు కొన్ని నికోటిన్ విత్డ్రావల్ సింటమ్స్ అని కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే మనం మానేద్దాం అనుకుంటాం, ఇన్నాళ్ళు స్మోకింగ్ చేస్తుంటాం కాబట్టి ఈ నికోటిన్ అనేది మన బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంటుంది. సో దానికి అలవాటు పడిపోవడం వల్ల మనకి ఎప్పుడైతే స్మోకింగ్ మానేస్తామో నికోటిన్ విత్డ్రావల్ సింటమ్స్ అనేవి కనపడతాయి. ఈ సింటమ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, మనకి కాన్స్టిపేషన్, మోషన్ అవ్వకపోవడము, ఏ పని చేయాలనిపించకపోవడం, కొంచెం కంగారుగా ఉండడం, ఇలాంటి సింటమ్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ సింటమ్స్ వస్తాయి అనేది మీకు అవేర్నెస్ అనేది ఫస్ట్ ఉండాలి స్మోకింగ్ మానాలనుకున్నప్పుడు. ఈ సింటమ్స్ రాకుండా మనకి నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది ఉంటుంది. ఆ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీలో కొన్ని లొజెంజెస్ గమ్స్ లో అవైలబిలిటీ ఉంటాయి, ప్యాచెస్ లో అవైలబుల్ ఉంటాయి. అవి కనుక మనం స్టార్ట్ చేసగలిగినట్టయితే ఈ సింటమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అదొకటే కాకుండా ఫార్మకాలజికల్ మెడిసిన్ లైక్ బుప్రోప్రియాన్ అండ్ వేరాన్సిల్ అనే మెడికేషన్ కూడా మనకి ఈ స్మోకింగ్ మానేయాలనుకున్నప్పుడు మనకి ఈ సింటమ్స్ అనేవి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే సిగరెట్ క్రేవింగ్ అనేది మనకి లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మీరు గనక స్మోకింగ్ మానేయాలని గనక మీరు బలంగా అనుకుంటే తప్పకుండా మీరు మానేయగలరు. యూ కెన్ క్విట్ ద టొబాకో టుడే.